హలో అండి, అందరికి నమస్కారం. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను గోంగూర పచ్చడి చేస్తున్నాను. ఇది మా చెట్టు గోంగూర అనమాట, మేము నాటిన గోంగూర చెట్టు అనమాట. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మనం ఇంట్లో కూరగాయలు పెంచి మనం వండుకుంటే ఎంత బాగుంటుందో, చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇదైతే మొత్తం వచ్చేసి ఎర్ర గోంగూర అనమాట. నేనైతే ఉదయాన్నే గోంగూర గిల్లి నీట్గా కడిగి ఆరబెట్టేసాను అనమాట, తడి అనేది లేకుండా. ఇది ఎర్ర గోంగూర, ఇది వచ్చేసి తెల్ల గోంగూర అనమాట. ఇంకా ఉంది చెట్ల నిండా గోంగూర, మాకు ఇది సరిపోతుందని నేనైతే కోసానమాట. మనకి తెల్ల గోంగూర అంటేనేమో ఈ కాడలు వచ్చేసి చివర్లు వైట్గా ఉంటాయి, ఎర్ర గోంగూర అంటేనేమో ఈ కాడలు వచ్చేసి మనకి రెడ్గా ఉంటాయి కొంచెం. మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే అసలు ఎర్ర గోంగూరే తినరండి, ఎర్ర గోంగూర తింటే ఒళ్ళు నొప్పులు అని చెప్పేసి అక్కడ అసలు ఎవ్వరు తినరు, అమ్మటానికి కూడా రాదు. ఎక్కువగా ఈ తెల్ల గోంగూరే అమ్మటానికి వస్తుంది. ఈ తెల్ల గోంగూరతోనే కూర చేసుకుంటారు, పచ్చడి చేస్తారు, పప్పులో వేస్తారు. ఎర్ర గోంగూర ఎందుకు తినరు, ఎందుకు అమ్మరు అని అక్కడ అడిగితే ఎర్ర గోంగూర తింటే ఒళ్ళు నొప్పులు అందుకని మేము తినమని అంటారు. కానీ మేమైతే నా చిన్నప్పటి నుండి ఎర్ర గోంగూర మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తింటారు, ఇటు అనసారం సైడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తింటారనమాట. ఎర్ర గోంగూరతో ఎక్కువగా పచ్చడి చేపించేది మా అమ్మమ్మ, పప్పులో పచ్చడి చేసుకున్నా అలానే పులిహోర గోంగూర చేసుకున్నా కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈరోజు అయితే నేను ఎండుమిరపకాయలతో పచ్చడి చేస్తున్నాను అనమాట. ఒక 150 గ్రాముల కంటే ఎక్కువ ఉంటాయి ఎండుమిరపకాయలు, అయితే తొడి అల్లేసి పక్కన పెట్టుకున్నాను. గోంగూర కూడా తడి లేకుండా శుభ్రంగా ఆరబెట్టుకున్నాను. ఇలా తడి లేకుండా గోంగూరని మనం ఆరబెట్టుకోవటం వల్ల పచ్చడి అనేది ఒక 2-3 నెలల వరకు పచ్చడి పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా మనకి పచ్చడి నిల్వ ఉంటుంది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి రెగ్యులర్గా వాడే ఒక చట్టి గిన్నె అయితే పెట్టాను అనమాట. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి రెగ్యులర్గా వాడే చట్టి గిన్నె అయితే పెట్టుకున్నాను. పిల్లలైతే స్కూల్కి వెళ్ళారండి, మా వారు ఈరోజు షార్ట్ ఫిలిం తీద్దామని బయటకి అయితే వెళ్ళారు. కెమెరా తీసే వాళ్ళు ఎవరూ లేరు, నేనే కెమెరా అయితే తీసుకుంటున్నా అనమాట. ఈ రింగ్ లైట్కి చిన్న చిన్న పురుగులు వస్తున్నాయి బయట నుండి. దీంట్లోనైతే కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేస్తున్నానండి, ఒక స్పూన్ అనుకోండి, పెద్ద స్పూన్తో ఒక స్పూన్ అయితే ఆయిల్ వేశాను. అలానే కొన్ని ధనియాలు వేశాను, ఒక స్పూన్ ధనియాలు వేశానండి, ఒక అర స్పూను మెంతులు వేశాను, ఒక స్పూన్ ఆవాలు వేశాను, ఒక స్పూన్ జీలకర్ర వేశాను. వీటిని ఒక్కసారి నూనెలో మగ్గనివ్వాలండి, ఒక 2 నిమిషాలు కొంచెం వేయించుకోవాలి. రోల్ లేకపోయినా సరే రోట్లో నూరుకున్నట్టే ఉంటుంది అనమాట నేను చేసే గోంగూర పచ్చడి, అంత బాగుంటుంది. 3 నెలల వరకు నిల్వ కూడా ఉంటుందండి, వేడివేడన్నంలో సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇంకా చాలామంది వైడిటీవీలో నానా సెంటిమెంట్ ఇది చాలామంది చూస్తున్నారు, చాలా బాగుంది అని చాలా కామెంట్స్ వస్తున్నాయి, అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టారనమాట, చాలా మంచిగా రీచ్ అయింది. చాలామంది పెడుతున్నారు, ఫోన్ చేసినప్పుడు మాట్లాడటానికి కుదరలేదు, తర్వాత చేస్తామని అలానే అనుకుంటామన్నయ్యా, మేము కూడా అలానే అనుకుంటామని చాలామంది కామెంట్స్ మంచిగా పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే ఈరోజు కూడా ఇంకో షార్ట్ ఫిలిం అయితే తీయడానికి వెళ్ళారు, అది మండే కానీ ట్యూస్డే కానీ వస్తుంది అనుకుంటా. అలానే ఇండియన్ ఫ్యామిలీ ఛానల్ కూడా చాలామంది చూస్తున్నారండి, మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ ఉండాలి, మీ సపోర్ట్ అనేది కూడా మాకు ఉండాలి. ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాము, ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలి, ఇంకెక్కువగా వండాలని అయితే అనుకుంటున్నాము. సో మీ ఫ్యామిలీ లాగా మా ఫ్యామిలీని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. అలానే ఈ వీడియో మేము సండే పెడతామో మండే పెడతామో తెలీదు, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి, హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇప్పుడైతే ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు అయితే వేగిపోయాయి కొంచెం. ఇప్పుడు ఎండుమిరపకాయలు ఇవి ఫ్రెష్గా మంచిగానే ఉన్నాయండి, చూసారు కదా లోపల కూడా చాలా బాగున్నాయి మిరపకాయలు. అయితే మొన్ననే కొనుక్కొచ్చాం తాలింపులో కోసమని, కారం లేవండి ఇవి, అందుకే నేను ఎక్కువగా వేశాను. కారం లేవు కాబట్టి నేను పప్పులో కూడా ఎక్కువ వేసేసుకుని తినేటప్పుడు తుంపుకొని తింటే బాగుంటుంది మనకి పప్పులో.
పచ్చళ్ళల్లో కూడా మిరపకాయ తుంపుకొని అన్నంలో పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి. గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. నార్మల్గా గోంగూర కూర చేస్తారు, ఉల్లిపాయలు ఎక్కువ వేసి గోంగూర ఎండి కారం మీద చేస్తారు. అలానే పచ్చిమిరపకాయలతో గోంగూర పచ్చడి చేస్తారు, పప్పులో వేసుకుంటారు, రొయ్యలు ఎండి చేపల మెత్తలు అవి వేస్తారు, పచ్చడి పులిహోర గోంగూర పచ్చడి పెట్టుకుంటారు, చాలా బాగుంటుంది అండి. పులిహోర గోంగూర కూడా చాలా బాగుంటుంది. మేమైతే చిన్నప్పుడైతే మా అమ్మమ్మ ఉన్నప్పుడు జాడి నిండా పెట్టేది పులిహోర గోంగూర, ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకునే వాళ్ళం. అలానే పచ్చిమిరపకాయలు ఉంటాయి కదండి, పచ్చిమిరపకాయలు కూడా నీట్గా కడిగి తడి లేకుండా తూడ్చుకున్న తర్వాత కొంచెం గల్లులు ఉప్పు జీలకర్ర వేసేసి పచ్చిమిరపకాయని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టాలి. పట్టిన తర్వాత గోంగూరను కూడా తడి లేకుండా ఆరబెట్టుకొని ఈ గోంగూరను కూడా వేసి ఒక్కసారి కచ్చా పచ్చాగా పట్టుకోవాలి. పట్టిన తర్వాత కొంచెం ఉప్పు కలిపేసి ఒక 3 రోజులు ఒక సీసాలో కానీ డబ్బాలో కానీ దాన్ని పక్కన పెట్టి 4వ రోజు తాలింపు వేసుకున్నట్టయితే పచ్చిమిరపకాయలతో నూరిన గోంగూర పచ్చడి కూడా చాలా బాగుంటుంది. అంటే కొంచెం పలుకులు పలుగులుగా ఉంటుంది గోంగూర. పచ్చిమిరపకాయలు కూడా మెరిగి మెరిగినట్టు ఉంటాయి కదా, బాగుంటుంది. మా అమ్మమ్మ చేసేదండి అసలు వేడి అన్నంలో తాలింపు పెట్టుకొని తింటే ఎంత బాగుంటుందోనండి. ఈసారి నేను చేసి చూపిస్తానండి పచ్చిమిరపకాయలతో రోట్లో తొక్కి మరీ చూపిస్తాను. గ్యాస్ ఎక్కువ పెట్టొద్దండి, మనం గ్యాస్ ఎక్కువ పెట్టుకున్నామనుకో ఫుల్గా ఈ మిరపకాయలు మాడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఈ మిరపకాయలు వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిరపకాయలు ఒక ప్లేట్లో తీసుకోవాలండి, చల్లారనివ్వాలి. వీటిని అయితే ఒక ప్లేట్లో అయితే తీసుకున్నానండి, చల్లారిన తర్వాతే మనం మిక్సీ అనేది పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఆయిల్ వేస్తున్నాను, ఒక పావు ఆయిల్ వేస్తున్నానండి. స్టవ్ వెలిగించుకొని చాలామంది ఎర్ర గోంగూర సపరేట్గా తెల్ల గోంగూర సపరేట్గా పచ్చడి కూడా నూరుకుంటారు, కానీ నేను ఎర్రది కొంచెం పుల్లగా ఉంటుంది అనమాట మనకి, తెల్లది కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి చాలామంది ఈ తెల్ల గోంగూరనే తినడం ఇష్టపడతారండి. మేమైతే రెండు తింటాం కాబట్టి ఎర్ర గోంగూర తెల్ల గోంగూర కలిపి పచ్చడి చేస్తున్నాం. ఇప్పుడు ఈ గోంగూరని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా తడి లేకుండా ఆరబెట్టుకున్నాం కదండి గోంగూరని మనం, సేమ్ ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించి ఒక కళాయి అయితే పెట్టుకొని దాంట్లో ఉల్లిగా ఆయిల్ వేసేసి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు వేసుకొని ఈ పొడి పొడిగా ఉన్న గోంగూరని వేసేసి బాగా నూనెలో మగ్గనిచ్చేసి ఎరిపే కారం వేసుకున్నా కూడా గోంగూర కూర మనకి 2 రోజుల వరకు ఉంటుంది అన్నమాట పాడవకుండా. ఇప్పుడు తెల్ల గోంగూర కూడా వేసుకుందాం. గోంగూర పప్పు కూడా చాలా బాగుంటుంది, గోంగూర తినాలండి. వారానికి ఒకసారి గోంగూర అయితే పిల్లలకు పెట్టండి, పిల్లలకి డైలీ ఆకుకూరలు కూడా అన్నంలో ఉండేటట్టు చూడండి. మధ్యాహ్నం కానీ నైట్ టైంలో కానీ పిల్లలకి రోజు ఒక ఆకుకూర మనం భోజనం చేసే వాటిల్లో లంచ్లో కానీ డిన్నర్లో కానీ ఒక ఆకుకూర కూడా పెట్టడం అలవాటు చేసుకోండి, పిల్లలకి చాలా మంచిదండి. బీట్రూట్ కూర, క్యారెట్ కూర కూడా పిల్లలకు పెడితే చాలా మంచిది, ఫేస్ కలర్ వస్తుంది, అంటే మన ఫేస్ అనేది కలర్ వస్తుంది, విటమిన్స్ ప్రోటీన్స్ అనేవి అందుతాయి, బ్లడ్ కూడా సరిపోని ఉంటుంది పిల్లలకి. సో క్యారెట్ కూర కూడా అలవాటు చేయండి, క్యారెట్ బీట్రూట్ కూర కూడా పిల్లలకి, మెయిన్ ముఖ్యంగా పిల్లలకి ఆకుకూరలు అలవాటు చేయాలండి. చాలామంది పిల్లలు ఆకుకూరలు తినరు కదా, అప్పుడు అన్ని రకాల ఆకుకూరలు కలిపి పప్పులో వేసామనుకో పప్పు ఇష్టంగా తింటారు కాబట్టి వాళ్ళకి తెలియదు ఆకుకూరలు తప్పని. ఆకుకూరలన్నీ వేసేసి ఒక టమాటా వేసి ఉండామనుకో ఆకుకూరలు పప్పు అయిపోయింది, చపాతీలోకి పూరిలోకి
అన్నంలో కూడా తింటారు పిల్లలు. గోంగూర మొత్తం వేసేసుకొని కలుపుకోవాలండి. మూత పెట్టుకోవద్దు. మూత పెట్టుకుంటే మనకి నీటి ఆవిరి అనేది పడుతుంది కాబట్టి మూత పెట్టుకోకుండానే సన్నటి మంట మీద ఈ గోంగూరని నూనెలో మగ్గనివ్వాలండి. ఒకసారి అయితే గోంగూరను కలబెట్టుకున్నామండి. చూసారు కదా ఆయిల్లోనే అయితే మంచిగా మగ్గిపోయి మనకి గోంగూర అంతా దగ్గరకైతే వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కూడా చల్లారనివ్వాలండి. మిరపకాయలు అన్నీ చల్లారాయండి. ఇప్పుడైతే ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. అలానే ఒక 4-5 ఎల్లిపాయ రెమ్మలు కూడా వేసుకోవాలండి. వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇప్పుడు నూరి పెట్టుకున్నాం. కారప్పొడి ఉంది కదా మిక్సీలో, కారప్పొడి పట్టాం కదండి. ఈ కారప్పొడిని దీంట్లో వేసుకోవాలండి. మార్చిన కారం అంటారు కదండి, సేమ్ ఇందులో కొంచెం కరివేపాకు కొంచెం మినప్పప్పు వేసి పట్టుకుంటే మనకి మార్చిన కారం అవుతుంది ఇడ్లీలోకి తినడానికి. కారపొడి ఇలా వేసాం కదండి, ఒకసారి అయితే కలుపుకోవాలి. మనకి అచ్చం రోట్లో నూరినట్టే ఉంటుంది అన్నమాట. పప్పు గుర్తుంటే పప్పు గుర్తితో కూడా దంచుకోవచ్చు. ప్రస్తుతానికి పప్పు గుర్తి మాది అక్కడ ఉందన్నమాట. వైడిటీవీ ఆఫీస్ ఉంది కదా అక్కడికి పంపించా అనమాట. అక్కడ ఏదో చేస్తాం ఇవంటే అక్కడికి పంపించా. నేనైతే ఇప్పుడు రోకలు బండతో దంచుతున్నాను. కొంచెం గోంగూర వేడిగా ఉంది కాబట్టి పట్టుకప్పు పట్టుకొని మనం మిక్సీలో పట్టితే ఏమవుతుందంటే, మిక్సీలో పట్టామనుకోండి మిక్సీలో పడితే మెత్తగా మనకి గోరింటాకులాగా అయిపోతుంది. సో అందుకని నేను మిక్సీలో నూనెలో మగ్గించిన గోంగూరని మిక్సీ జార్లో వేయకోకుండా గిన్నెలోనే వేసేసి ఇలా రోకల బండతోనే అయితే ఇలా నూరుతున్నాను. పప్పు గుర్తుంటే పప్పు గుర్తుతో కూడా ఇలా అనుకోవచ్చు, రోట్లో కూడా నూరుకోవచ్చు అండి. అంటే అందరిలల్లో రోల్ ఉంటుంది ఉండదు కాబట్టి నేను చెప్తున్నా. కొంచెం గిన్నె వేడిగా ఉందని చెప్పేసి ఇది ఇలా పట్టుకున్నానమాట. ఇలా ఏంటంటే గిన్నెలోని ఇలా గోంగూరని వెనపడం వల్ల ఏంటంటే మనకి సేమ్ రోట్లో నూరుకున్నట్టే టేస్ట్ ఉంటుంది. అందుకోసమని నేను ఇలా చూపిస్తున్నాను మీకు. చూసారు కదండి మన రోట్లో నూరుకుంటే ఎలా ఉంటుందో, కొంచెం పలుకులు పలుకులు పలుకులుగా అలానే ఉంది. చూసారు కదండి చట్టి గిన్నెలోనే గోంగూర పచ్చడి చేశాను అనమాట. నేనైతే రోల్ లేకుండా
అయిందండి. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. చూసారు కదండి, గిన్నెలోనే గోంగూర పచ్చడి అయితే దంచేసాను అనమాట. నూరుకున్నాను, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడైతే తాలింపు అయితే వేసుకోవాలండి. శనగ నూనెతో తాలింపు వేసుకున్నట్టయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి నేనైతే ఒక చిన్నది తాలింపు కోసం అని చిన్న చట్నీ అయితే పెట్టుకున్నానండి. చిన్న గిన్నె అయితే పెట్టుకున్నాను. దీంట్లో ఇప్పుడు శనగ నూనె అయితే వేసుకోవాలండి. ఒక పచ్చడి కాబట్టి ఒక 2 పావులు మందం అయితే వేసానండి. కొంచెం పచ్చడి కొంచెం ఎక్కువే పట్టుతుంది మనకి శనగ నూనె. శనగ నూనె లేదు అనుకుంటే నార్మల్ నూనెతో కూడా తాలింపు వేసుకోవచ్చు. మీకు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అని అనుకుంటే ఉల్లిపాయలు వేసుకోవద్దు. ఒక 3-4 రోజులు అయితే మాకు అంటే 3-4 రోజులకు సరిపడే పచ్చడి చేసుకున్నట్టయితే ఉల్లిపాయలు వేసుకొని తిన్నట్టయితే గోంగూర పచ్చడి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు మినప్పప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు ఉన్న కాలిన గింజలన్నీ స్పూన్ వేసుకుంటున్నా అండి. చేత్తో ఎక్కువగా వేస్తాను నేను, స్పూన్ కన్నా ఒక స్పూన్తో ఒక స్పూన్ వేసుకోండి. ఇంకా మా పిల్లలు రాలేదండి. మా పిల్లలు వచ్చిన తర్వాత తిని గోంగూర పచ్చడి ఎలా ఉందేంటో టేస్ట్ చెప్తారు. అలానే మా వారు కూడా ఇంకా షూటింగ్ నుండి రాలేదు, వచ్చిన తర్వాత తిని ఎలా ఉందో చెప్తారు టేస్ట్ అయితే. మా ఇంట్లో ఎక్కువగా నేను ఎల్లిపాయలు వాడతానండి, బాగా ప్రతి దాంట్లో ఎల్లిపాయలు వేసుకునే అలవాటు నాకు. ఎందుకు పచ్చళ్ళల్లో కూరలలో ఎల్లిపాయలు బాగుంటాయండి, ఎక్కువ ఎల్లిపాయలు అయిపోతాయి ఇంట్లో. ఇప్పుడైతే ఒకసారి స్పూన్తో కలుపుకున్నానండి. శనగ నూనె కాబట్టి మనకి కొంచెం బురుజు అనేది వస్తుందండి. నార్మల్ నూనె అయితే బురుజు అయితే రాదు. పచ్చళ్ళల్లోకి శనగ నూనె అయితేనే బాగుంటుంది అని చెప్పేసి నేను వేశాను. ఇప్పుడు దీంట్లో ఎండిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర కూడా ఇప్పుడే వేస్తున్నానండి. చిలకడ పసుపు వేసుకోవాలి. మనం పచ్చళ్ళు ఏ పచ్చడి చేసినా సరే చిలకడ పసుపు అయితే వేసుకోవాలి. అలానే కొంచెం ఇంగువ, ఒక చిలకడ ఇంగువ కూడా వేస్తున్నాను. ఒకసారి అయితే కలుపుకున్నామండి. కరివేపాకు కొంచెమే ఉంది ఈరోజు, లేకపోతే ఇంకా ఎక్కువ వేస్తుందండి కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపుని అయితే గోంగూరలో వేయాలి. ఆల్రెడీ గోంగూరను కూడా మనము ఆయిల్లో మగ్గనిచ్చాము, అలానే ఎండిమిరపకాయలు కూడా ఆయిల్లో మగ్గనిచ్చాము కాబట్టి ఇక డైరెక్ట్గా తాలింపులో వేయన అవసరం లేదు. నేను తాలింపు చేసి గోంగూరలో అయితే వేసాను అనమాట. ఇప్పుడు ఒకసారి అయితే కలుపుకోవాలి. చూసారు కదండి, చాలా ఈజీగా సింపుల్గా గోంగూర పచ్చడి చేసాను అనమాట. రోలు లేకపోయినా రోట్లో నూరుకున్నంత టేస్ట్ అయితే ఉంటుంది అనమాట. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి తప్పకుండా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే తాలింపు వేసుకున్నాం కదా, ఒకసారి మొత్తం గంటతోనైతే కలుపుకోవాలండి. ఒకసారి మొత్తం తాలింపు వేసిన తర్వాత కలుపుకోవాలి. ఇలా సీసాలో పెట్టుకున్న, డబ్బాలో పెట్టుకున్న 3 నెలల వరకు ఈ గోంగూర పచ్చడి నిల్వ ఉంటుంది, పాడవదండి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మనం పచ్చళ్ళకి కరెక్ట్గా ఉప్పు వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి.
మా అన్నకి కూడా చాలా ఇష్టం అండి గోంగూర పచ్చడి. ఆయిల్ కట్టు సరిపోయింది చూసారు కదండి, ఎక్కువ లేదు తక్కువ లేదు. ఇప్పుడు దీంట్లో మనం అన్నం తినేటప్పుడు సన్నగా ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసుకొని వేసుకొని తింటూ ఉంటే ముద్ద ముద్దకు ఉల్లిగడ్డ ముక్కలు తలుగుతూ ఉంటే బాబా ఏముంటుందండి. అంటే దీంట్లో ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు వేసుకోవచ్చు, అంటే వేసి కలుపుకోవచ్చు, కానీ మనం 2 డేస్కి అంటే 1 డేనే తినాలి కదండి. ఉల్లిపాయ ముక్కలు కట్ చేసిన తర్వాత అవి తినాలి, మళ్ళీ నెక్స్ట్ డేకి ఉంటే మంచిది కాదండి. చాలామంది ఉల్లిగడ్డలు కట్ చేసేటప్పుడు మిగిలి అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే వాడతారు, అలా కూడా వాడకూడదండి. ఎప్పటికప్పుడే ఉల్లిపాయ ముక్కలు ఫ్రెష్గా కట్ చేసుకొని వాడాలి. మేము అన్నం తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని కలుపుకొని తింటామన్నమాట, అందుకని ఇప్పుడైతే పచ్చట్లో అయితే వేయట్లేదు. ఈ పచ్చడి 3 నెలల వరకు ఉంటుంది అన్నమాట గోంగూర పచ్చడి. ఎర్ర గోంగూర తెల్ల గోంగూర కలిపి చేసిన, ఎర్ర గోంగూర తెల్ల గోంగూర ఎండి మిరపకాయలతో చేసిన పచ్చడి అన్నమాట. మా పిల్లలు మా వారు వచ్చిన తర్వాత తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. చూసారు కదండి గోంగూర పచ్చడి అయిపోయిందండి. చాలా అంటే చాలా ఈజీగా చేశాను నేనైతే. హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు అయితే నేను గోంగూర పచ్చడి చేశాను. చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలానే ఈ వీడియో సండే పెడతామా మండే పెడతామో తెలియదు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇప్పుడైతే మా పిల్లలు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. ఇప్పుడైతే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. నెయ్యి అయితే నేను ఎక్కువగా తినను. నెయ్యి కూడా నిండుకొని ఉన్నది, పంపిమని చెప్పాలి మా అమ్మకు ఫోన్ చేసి. మొన్నటి వరకు నేనే నెయ్యి చేశాను. ఇక ఆనియన్స్ అయితే కట్ చేశానని చెప్పాను కదండి. తినే ముందు మనం కట్ చేసుకొని అన్నంలో ఇలా కలుపుకొని తినాలి. పచ్చడిలో కట్ చేసి పెట్టామనుకో, పచ్చడి 1-3 రోజులు ఉంటుంది కదా, మళ్ళీ ఆనియన్స్ 1-3 రోజులు నిల్వ ఉన్నాయి తినకూడదండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకొని గోంగూర పచ్చడి వేసుకున్నప్పుడు తినండి. ఇప్పుడు ఫ్రెండ్స్ ఫస్ట్ ముద్ద మీకే. హలో అండి, అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా అన్నకి గోంగూర పచ్చడి అంటే ఇష్టం అండి. మా అన్న అయితే టేస్ట్ చేస్తుంది. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. ఇలా ఉంది, టేస్ట్ చేసావుగా చూడను. బాగుంది బాగుంది. నువ్వు టేస్ట్ యోదా పెడతాను. హలో అండి, అందరికీ నమస్కారం. సో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? స్కూల్ నుండి వచ్చి ఫ్రెష్ అయిపోయింది. బాగుంది. మీరు డెఫినెట్గా ట్రై చేసుకోండి. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు మమ్మీ. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్.